థ్రిల్లర్ మూవీస్ని తీసే వాళ్ళ మెయిన్ గోల్ అంతా ఒక్కటే, ఆడియన్స్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసి కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టడం, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో పాటు మన ఊహలకందని స్టోరీని అందించడం. ఇలా చేస్తే ఏ మూవీ అయినా సరే సక్సెస్ అయినట్లే. ఎవరు సినిమాతో ఇదే మ్యాజిక్ చేశాడు డైరెక్టర్ వెంకట్ రామ్జీ. స్పానిష్ మూవీని రీమేక్ చేసినా కూడా అందులోని ఒరిజినల్ ఫ్లేవర్ని మిస్ చేయకుండా స్టోరీని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. ఎవరు మూవీ అసలు ఎందుకు చూడాలి? బేసిక్గా ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో కొన్ని సాంగ్స్, ఫైట్స్, కొద్దిగా లవ్ యాడ్ చేసి చివరికి హీరో విలన్ని చంపేయడం జరుగుతుంది. కానీ ఎవరు మూవీ వీటన్నిటికీ ఆపోజిట్గా ఉంటుంది. ఈ మూవీలో హీరోకి హీరోయిన్ లేదు, రెజీనా ఉన్నా కూడా ఓన్లీ హీరోయిన్ అంతే. రొటీన్ స్టోరీని చూసి విసిగిపోయిన వారికి ఈ మూవీ ఒక ఫుల్ మీల్స్ లాంటిది. స్టోరీ అంతా స్క్రీన్ ప్లే మాయాజలంతో సాగుతుంది. ప్రశ్న వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలాం కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఎన్నో చిక్కుముడులు. ఈ చిక్కుముడి విప్పే టైంలో మరో ట్విస్ట్, ఆ ట్విస్ట్ వెనుక దాగి ఉన్న అసలు మర్మం. ఇలా మూవీ అంతా క్వశ్చన్ బ్యాంక్లో ఉంటుంది. కంటెంట్ ఉన్న స్టోరీలో ట్విస్ట్ ఉంటే మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సీన్ సీన్కి ట్విస్ట్ ఉండి ఆ ట్విస్ట్ కన్విన్సింగ్గా ఉంటే అందులో ఉన్న మజానే వేరు. ఎవరు మూవీలో కూడా అదే జరిగింది. క్షణం గూఢచారి మూవీస్తో అడవి సేసు సినిమా అంటే ఏదో విషయం ఉందబ్బా అనే పాజిటివ్ వైబ్రేషన్ ఆడియన్స్లో ఉండనే ఉంది. చిన్న సినిమాల్లో క్యారెక్టర్ బిల్డప్ కోసం కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మూవీలో అడవి సేసుని ఆపోజిట్గా నార్మల్గా చూపించారు. ఏ హంగామా లేకుండా సింపుల్గా స్టోరీలో ఎంటర్ అయిపోతాడు. స్టోరీలో మెయిన్ ప్లాట్ ఏంటంటే, అనుకోని పరిస్థితుల్లో రెజీనా నవీన్ చంద్రాన్ని చంపేస్తుంది. అలా చంపినందుకు పోలీసులు ఆమెని కిల్లర్గా ముద్ర వేస్తారు. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసరే అడవి సేసు. మనీ కోసం సాక్ష్యాలను తారుమారు చేయడానికి రెజీనాకు సాయం చేయడానికి వస్తాడు. ఆ టైంలో కేసు గురించి ప్రతి విషయాన్ని కలెక్ట్ చేస్తాడు. ఆ క్రమంలో రెజీనా నుంచి కొన్ని నిజాలను రాబడతాడు. దాంతో కేసు వేరే రూట్లో వెళ్తుంది. చివరికి రెజీనా నవీన్ చంద్రను ఎందుకు చంపిందనేది స్టోరీ. అడవి సేసు స్క్రీన్ ప్లేని ఎక్కువగా నమ్ముతాడు. క్షణం గూఢచారి విషయంలో కూడా స్క్రీన్ ప్లేనే నమ్మాడు. సో సక్సెస్ అయ్యాడు. మూవీ స్టార్టింగ్లో మర్డర్ అండ్ రేప్ సీన్తో ఉంటుంది. అక్కడే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కూడా ఆడియన్స్లో ఉంటుంది. స్టోరీ దాదాపు అంతా ఒక హోటల్లో జరుగుతుంది. రెజీనా కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్యాప్ లేకుండా స్క్రీన్ ప్లే సాగుతుంది. స్టోరీ కూడా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. ప్రతి క్వశ్చన్కి మనకు తెలిసే కొత్త ఆన్సరు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానిపై ఇంట్రెస్ట్ పెంచుతుంది. ముఖ్యంగా రెజీనా మర్డర్ అండ్ రేప్ సీను 4 సార్లు ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపించారు. చూసిన ప్రతిసారి కొత్తగా మనల్ని ఇంకో కోణంలో ఆలోచించేలా చేస్తుంది. ఇందులో ఏది నిజం అనేది మాత్రం డైరెక్టర్ ఆడియన్స్కి వదిలేసినట్టున్నాడు. డైరెక్టర్ అయితే ప్రేక్షకుని ఒక ఆట ఆడేసుకున్నాడు. మూవీలో మనం ఊహించిందంతా రాంగ్ అవుతుంది. సింపుల్గా తీసి పాడేసిందంతా హైలైట్ అవుతుంది. చూస్తున్న ప్రతి సీన్ అబద్ధమని ఇంకో సీన్ వచ్చేంతవరకు తెలియదు మనకు. ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది క్యారెక్టరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రెజీనాని తీసుకుంటే, మూవీ స్టార్టింగ్లో మర్డర్ చేసిన ఒక కిల్లర్గా కనిపిస్తుంది. తర్వాత స్టోరీ మూవ్ అయ్యే కొద్దీ రెజీనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తుందని తెలుస్తుంది. తర్వాత ఇంకొంచెం స్టోరీలో మూవ్ అవ్వగానే నవీన్ చంద్రకి గర్ల్ ఫ్రెండ్గా ఉంటుంది. తర్వాత మురళీ శర్మని హత్య చేసి ఇరుక్కుంటుంది. ఈ హత్య నుంచి బయటపడడానికి దేనికైనా, ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇలా ఒక క్యారెక్టర్లో ఎన్నో షేడ్స్ చూపించాడు డైరెక్టర్. ఈ షేడ్స్ అన్నిటికీ రెజీనా న్యాయం చేశారని చెప్పాలి. మూవీ స్టార్టింగ్లో నవీన్ చంద్రని చంపినప్పుడు తనను రేప్ చేసినందుకు తన మీద మనకు జాలి కలుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రిసెప్షనిస్ట్గా చేసి ఒక గేని పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ కూడా మనం సింపతి చూపిస్తాం. మొగుడు గే అయినప్పుడు, బాయ్ ఫ్రెండ్తో తిరిగే టైంలో అనుకోకుండా మురళీ శర్మని హత్య చేసినప్పుడు తెలియకుండా చేసిందనుకుంటాం. కానీ అసలు విషయం ఏమిటంటే ఇవన్నీ మన ఊహలు, మనం ఊహించుకున్నవే. బేసిక్గా మన బ్రెయిన్ భవిష్యత్తు మీద ఊహల మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ ఊహలు ఎమోషన్ రూపంలో బయటపడతాయి. కానీ రెజీనా అసలు క్యారెక్టర్ మాత్రం ఎవరు ఊహించి ఉండరు. తర్వాత నవీన్ చంద్రని తీసుకుంటే, మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇతను ఒక పోలీస్ అధికారి. మూవీ అంతా కోపంగా కనిపిస్తాడు. మూవీ స్టార్టింగ్లో రెజీనాని రేప్ చేసినందుకు అతన్ని ఒక విలన్గా చూస్తాం. మూవీ స్టార్టింగ్లోనే చనిపోయేసరికి మూవీలో ఏదో లీడ్ రోల్లో ఉన్నాడనిపిస్తుంది. తర్వాత స్టోరీ సాగే కొద్దీ తన కోపం మనకి ఇరిటేట్ తెప్పిస్తుంది. ఒకనొక టైంలో మురళీ శర్మని చంపింది నవీన్ చంద్రని అని ఫిక్స్ అయిపోతాం. చివరికి రెజీనా తన స్వార్థం కోసమే తనను చంపిందని తెలుస్తుంది. బాగా గమనిస్తే నవీన్ చంద్రని విలన్ అనుకోవడం, మురళీ శర్మని చంపాడు అనుకోవడం, ఇదంతా స్క్రీన్ ప్లే మ్యాజిక్. అలాగే ఆడియన్స్ నాడీని సరిగ్గా పట్టుకున్నప్పుడే ఇవన్నీ కుదురుతాయి.
అలాగే యాంటిసిపేషన్తో పనిచేసే మన మైండ్ కూడా స్క్రీన్ ప్లేకి సహకరించిందని చెప్పాలి. తర్వాత స్టోరీలో మెయిన్ రోల్ అడవిశేషు. అడవిశేషు ఈ మూవీ మొత్తాన్ని తన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్గా ఉంటూ సిచ్యువేషన్ ఏదైనా తన కంట్రోల్లో ఉండాలనుకునేవాడు. మూవీ స్టార్టింగ్లో రెజీనాతో మాట్లాడేటప్పుడే అతను ఒక ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసిపోతుంది. పాయింట్ టు పాయింట్ ప్రతి విషయాన్ని బయటికి లాగాడు కాబట్టి రెజీనా అసలు రూపం బయటపడుతుంది. చివరిలో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. కథలో పోలీస్ ఆఫీసర్గా ఉండే అడవిశేషు నిజమైన పోలీసు కాదు. ఈ మూవీలో అడవిశేషు క్యాన్సర్ బారిన పడిన ఒక రోగి. ఇదే కథలో మేజర్ ట్విస్ట్. సినిమా మొత్తం చూసి చివరి సీన్ దగ్గరకు వచ్చేసరికి మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ఇంకో విషయం ఏమిటంటే చనిపోయిన మురళీ శర్మ ఎవరు కాదు, అడవిశేషు తండ్రినే. మురళీ శర్మ చెప్పిన ఒక పాయింట్తో క్యాన్సర్ని జయిస్తాడు. అదేమిటంటే సిచ్యువేషన్ ఏదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని. ఈ లైన్తో క్యాన్సర్ని జయిస్తాడు. ఇదంతా మూవీ చూస్తున్నంతసేపు ఎవరికీ అర్థం కాదు, అంతా చివరి 10 నిమిషాల్లో తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.